టిఆర్ఎస్ రాజేంద్ర రావు అక్కడ చెప్పగా రాజేంద్ర రావు ఒక్క మాట నాకు చెప్పు, అసలు రెండవసారి చంద్రబాబు నాయుడు ఎంపిక అయింటే, రెండవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖర్ రావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉండి ఉంటే అసలు టిఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పాయి నువ్వు, ఈ ఒక్కదానికి జవాబు చెప్పు నువ్వు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణను, తెలంగాణను రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. అసలు ఏందండి మీరు మాట్లాడేది? తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? తెలంగాణలో మీకు విశ్వసనీయత ఉందా మాకు విశ్వసనీయత ఉందా చెప్పు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర. బాగలేదు టిఆర్ఎస్ రాజేంద్ర ఒక్కడు చెప్పగా రాజేంద్ర ఒక్క మాట నాకు చెప్పు, అసలు రెండవసారి చంద్రబాబు నాయుడు ఎంపిక అయింటే, రెండవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖర్ రావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉండి ఉంటే అసలు టిఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పాయి నువ్వు, ఈ ఒక్కదానికి జవాబు చెప్పు నువ్వు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణను, తెలంగాణను రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. అసలు ఏందండి మీరు మాట్లాడేది? తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? తెలంగాణలో మీకు విశ్వసనీయత ఉందా మాకు విశ్వసనీయత ఉందా చెప్పు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర. బాగలేదు.